గురుగారు కుంభరాశిలోని శని వక్రగతిలో ఉండడం వల్ల ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల వరకు మరి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారికి ఏం జరగబోతుంది అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అలాగే నవంబర్ పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి తెలియచేసే ముందు ముందుగా మనం మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి మరి మేషరాశి వారికి వచ్చేసి మరి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు మరి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నారు అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భ్యోన్మహ శని వక్రగతి అంటే శని సహజంగా కుంభరాశిలో వక్రగతి అనేది చెందటం అనేది జరిగింది మనకి జూన్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా శని వక్రస్థితిలో ఉండటం అనేది నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉంది ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉండటం అనేది వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంది అసలు వక్రగతి అంటే ఏమిటి అని అంటే దాన్ని తిరోగమనం అంటారు ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటారు అంటే డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉంటే వక్రస్థితి అనేది ఏర్పడుతుంది రెండు ప్లానెట్స్ అనేవి ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ ఒక ప్లానెట్ యొక్క వెలాసిటీ వేగం తగ్గితే భూమి మీద నుంచి కనిపెట్టే వాళ్ళందరికీ కూడా ఆ ప్లానెట్ వెనక్కి వెళుతుందిగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ భూమి మీద నుంచి ఉండే వాళ్ళకి మాత్రమే ఇలా కనపడుతుంది పైన మటుకు దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుంది ఐదు గ్రహాలకి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా మనకి అప్పుడప్పుడు కూడా ఐదు గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది దానిలో కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలు దాంతోపాటు సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు అలానే మరి రాహుకేతులకి ఎప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటుంది అక్కడ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం ముందుగా తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి లాభస్థానంలో శని యొక్క సంచారం ఉంటే దశమ స్థానం యొక్క ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైతే లాభంలో శని వక్రగతి పొందితే మనకి గోచారిత్య మూడో ఆరు పదకొండు స్థానంలో శని మంచివాడు వక్రస్థితిలో వచ్చిందంటే దాని వెనక రాశి యొక్క ప్రభావం అనేది పడే అవకాశం అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ జ్యోతిష్ శాస్త్రంలో శనికి మరి దశమస్థానం యొక్క ఫలితాలు పడటం వల్ల ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో మనం చూసుకోవాలి ఎందుకంటే మకర కుంభ రాష్ట్రాధిపతులు కూడా శని అయ్యారు కాబట్టి అయితే గోచారంలో డైరెక్ట్గా చెప్పే ఫలితం వేరుగా ఉంటుంది దాంతోపాటు రెట్రోగ్రేడ్లో చెప్పే ఫలితం కూడా విభిన్నంగా ఉంటుంది పని పట్ల ఉత్సాహం రావటం ఆధ్యాత్మిక కార్యక్రమాలు విందులు వినోదాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అలానే శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఉద్యోగ భద్రత అలానే తల్లి యొక్క మద్దతు అంటే తల్లి యొక్క సపోర్ట్ అనేది మొదటి యొక్క సపోర్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే ఆర్థిక పరంగా ఆదాయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది అర్థం అంటే మనం ప్రతిదీ పనిచేసినా కూడా ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఉద్యోగంలో చేరటం ఉద్యోగంలో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఒకటి ఉండటం ఒకటి ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం చేసినా కూడా తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో జయప్రదమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే మంచి ఉద్యోగం వస్తుంది అని అంటే వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్గా శాలరీ పెరుగుతుంది బెటర్గా మంచి పోస్ట్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది దాంతోపాటు స్థాన చలనం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఒక చోట నుంచి మరొక చోటకి మారిపోయే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాల్లో ఉద్యోగం లభించటం అంటే అబ్రాడ్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అంటే ఏదైతే మనం అప్లై చేసుకుంటామో మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి మంచి జాబ్ రావటం అంటే ఏదో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా వాళ్ళకి తీరతాయి అని అర్థం అలానే ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొంత కొంతమంది కంపెనీ త్రూ వెళ్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు పంపిస్తుంటారు అలా కూడా ఫారన్కి వెళ్ళే అవకాశాలు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వీటి వల్ల ఊహించని విధంగా ఆర్థిక స్థితికి ఆర్థిక లాభం కలుగుతుంటుంది అంటే వీడు ఎక్స్పెక్ట్ చేయరు అంటే నేను ఫైనాన్షియల్ పరంగా నేను ఇంత గ్రోత్ ఉన్నానని అర్థం కాదు అంటే అలాంటి ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతాయి దాంతోపాటు హోదా పెరగటం అంటే నేను ఇందాక చెప్పగా ప్రమోషన్ వస్తుందని ప్రమోషన్ వస్తుందంటే ఒక పోస్ట్ నుంచి మరొక పోస్టుకి వాళ్ళకి మంచి పోస్ట్ వస్తుందంటే హోదా పెరగడం అని అర్థం వృత్తి వ్యాపారాల్లో మటుకు యాక్టివ్గా ఉండే అవకాశాలు ఒకటి ఉంటుంది దాంతోపాటు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సముద్ర స్థానము నీటి స్థానము తీర్థాల్లో స్థానము వచ్చే అవకాశాలను మానసికంగా ఒత్తిడి కుటుంబాల్లో వాగద్వాదాలు అంటే కుటుంబంలో ఎలా ఉంటుందంటే వాగ్దా వాగ్దానాలు చేయటం ఒకటి కుటుంబంలో ఏదైతే మనం ఒపీనియన్స్ అంటే ఒకళ్ళ ఒపీనియన్ ఇంకోళ్ళకి కలవకుండా ఉండే సందర్భం కూడా ఏర్పడుతుంటుంది అంటే ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి అలానే విభేదాలు వైవాహిక జీవితంలో పరస్పరం కొన్ని విభేదాలు వస్తాయి అంటే భార్య ఒక మాట అంటే భర్త ఒకటి మాట అంటాడు అంటే ఒక మనిషికి ఇష్టమైన దాన్ని మనం ఏకీభవిస్తేనే వాళ్ళతో లాంగ్ డ్రైవ్లో ట్రావెల్ చేయగలుగుతాం అది మిత్రుడు కానీ భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఏ వ్యక్తి అయినా సరే అంటే ఆ సిచ్యువేషన్స్ అనేది మనం ఎస్టిమేషన్ ఇవ్వాలి ఆ ఎస్టిమేషన్ ఒక వ్యక్తికి ఒకళ్ళకి ఇష్టం అనుకోండి ఇష్టం అని చెబితే పెద్ద నష్టం ఏమి ఉండదు అది అంతే ఒక రాజకీయ నాయకుడు వాళ్ళకి ఇష్టం సినిమా యాక్టర్ వాళ్ళకి ఇష్టం ఇష్టం చెబితే మనం పోయేదేమి ఉండదుగా ఎవడిష్టం వాడిది అంతే అలా అలాగా ఇక్కడ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఆవేశపడకుండా ఆలోచనతోటి ముందుకు వెళ్ళి బయట విషయాలన్నీ కూడా ఇంట్లో గొడవలు తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది అయితే దశమ స్థానం మీద ఈ ప్రభావం మకర రాశి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు అంటే వాళ్ళకి పదకొండో రాశి ఏదైతే లాభస్థానం ఉందో కుంభరాశి మీద కాకుండా మకర స్థానం యొక్క ప్రభావం అనేది దశమ స్థానం యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలం విద్యార్థులకు మంచి ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్గా చదివితే కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకి విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన ఉద్యోగంలో ప్రాధాన్యత బాగా పెరగటం గతంలో ఏదైతే ఉద్యోగం ఆపేసుకున్నారో అలాంటి మంచి ఉద్యోగానికి చేసుకోవాలని ఒక అభిలాషతో ముందుకు వెళ్తారు అది కూడా మంచి పరిణామం ఏదైనా సరే మంచి జరగాలనే మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కానీ దానిలో ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు భయం కలుగుతుంటుంది వీళ్ళకి అంటే భయం అనేది కలగ కలగటం అనేది ఒక రకంగా చెడ్డది ఒక రకంగా మంచిదని చెప్పుకోవచ్చు ఆ దృష్టిలను చూసి భయపడటం అనేది చాలా మంచిది కొన్ని సందర్భాల్లో అంటే వీడిని వదిలించుకోవాలి భయపడటం అంటే భయం పూర్తిగా భయపడటం కాదు కొన్ని కొన్ని విషయాల్లో భయం కూడా చాలా మేలు చేసే అవకాశం ఉంటుంది భయపడటం కూడా చడ్డ చేసే అవకాశాలుంటాయి అంటే రెండింటినీ చేసుకుని వెళ్ళాలి కొన్ని పరిహారాలు ముందుకు వెళ్తే గురుగారు శని వక్రగతి ప్రభావం వల్ల వారికి వారికి ఏ విధంగా ఉంటుంది అలాగే జరగబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు మరి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కాబట్టి సో వాటికి వారు చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నారు సో మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్ర ఆయుధ్యమే తన ప్రచోదయం మంత్రాన్ని మంగళవారం పూట తమలపాకులతోటి ఆంజనేయ స్వామి పూజ చేయటం ఒకటి కాలభైరవుని పూజ చేయటం కాలభైరవుడి యొక్క స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా పాటించడం వల్ల చాలా మంజరిగే అవకాశం వీలైతే నీలాంజన సమాభాసం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామిని అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఒకే గురువు గారు మేషరాశి వారికి వచ్చేసి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు మరి వీరికి ఎలా ఉండబోతుంది అలాగే ఏం జరగబోతుంది మరి వారి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ మరి దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి అన్నిటి గురించి అయితే చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం